స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ముందస్తు మధుమేహం లాగానే హై బీపీలో కూడా ప్రీ హైపర్టెన్షన్ అనే ముందస్తు దశ ఒకటి ఉంటుంది. ఇది కూడా ప్రమాదకరమైంది. గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర సమస్యలు చాలా మందిలో ప్రీ హైపర్టెన్షన్ దశలోనే కనిపిస్తున్నాయి. హై బీపీతో వచ్చే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటు ఉన్నట్టుండి ఒక్కసారిగా విరుచుకుపడే సమస్యం కాదు, ఏళ్లుగా మన వెంటే పొంచి అదను తీసి దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటు బారిన పడ్డామని తెలుసుకునేలోపే శరీరంలో అనర్థాలన్నీ మొదలైపోయింటాయి. మన రక్తపోటు 120/80, 139/89 ఈ నంబర్ల మధ్య ఉన్నప్పుడు దాన్ని ప్రీ హైపర్టెన్షన్ స్టేజ్ అంటే అధిక రక్తపోటు ముందు దశగా భావించాలి. ఈ దశలో ఉప్పు వాడకాన్ని, కొవ్వులున్న ఆహారాలను బాగా తగ్గించడం, బరువు పెరగకుండా చూసుకోవడం, పొగ మద్యపానాలకు దూరంగా ఉండడం, రోజూ కాసేపు వ్యాయామం చేయడం, ఇలా జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటు ముప్పును తప్పించుకోవచ్చు. అయితే ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ 139/89 తరువాత నంబర్లలో పెరుగుదల కనిపిస్తున్న కొద్దీ అధిక రక్తపోటు రిస్క్ పెరుగుతున్నట్లే. సాధారణంగా అధిక రక్తపోటును మనం 2 దశల్లో గమనిస్తాం. మొదటి దశలో పై నంబరు 140/159 మధ్య, కింద నంబరు 90/99 మధ్య ఉంటుంది. రెండో దశలో పై నంబరు 160/179 మధ్య, కింద నంబరు 100/109 మధ్య ఉంటుంది. తరచూ మన రక్తపోటును పరీక్షించుకోవడం ద్వారా అధిక రక్తపోటు ఏ దశలో ఉన్నది తెలుస్తుంది. ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ తరువాత అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్, కిడ్నీ సంబంధించిన జబ్బులున్న వాళ్ళలో 130/80 కంటే తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండడం అన్నదే ఐడియా. అయితే పర్సన్ కండిషన్ బట్టి, అంటే అన్కాంప్లికేటెడ్ హైపర్ టెన్షనా, లేకపోతే షుగర్ వ్యాధితో ఉన్న బ్లడ్ ప్రెషరా, కిడ్నీ వ్యాధితో ఉన్న బ్లడ్ ప్రెషరా బట్టి మనం ఏ లెవెల్కి కంట్రోల్ చేయాలన్నది నిర్ణయిస్తుంటాం. అయితే ఇది మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉన్న ఆయుధాలలో కొన్ని మందులు ఉన్నాయి. వీటిని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. అయితే స్టేజ్ 1 హైపర్ టెన్షన్, ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లో ఉంటుందో హైపర్ టెన్షన్, అప్పుడు ఒక రకమైన మందు, ఒకటే గ్రూప్, అది బీటా బ్లాకర్స్ కావచ్చు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కావచ్చు, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ కావచ్చు, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్ గ్రూప్ కావచ్చు, డయూరిటిక్ గ్రూప్ కావచ్చు. ఇందులో ఒక డ్రగ్ని చూస్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. అప్పుడైతే అది డిజైరబుల్ లెవెల్కి వస్తుందో అదే మందుని మనం కంటిన్యూ చేయడానికి మేము అడ్వైజ్ చేస్తుంటాం. ఒక్కసారి అధిక రక్తపోటు నిర్ధారణ అయ్యాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడుతూ ఉండాలి. చాలామంది కొంతకాలం పాటు మందులు వాడి రక్తపోటు అదుపులోకొచ్చిందని మధ్యలో మందులు మానేస్తూ ఉంటారు. మందులు వాడుతున్నంతకాలం రక్తపోటు అదుపులో ఉంటుందని గుర్తుంచుకోవాలి. కొన్నేళ్లుగా ఒకే రకం మందులు వాడుతున్నామని మందులు మార్చాలని కొంతమంది డాక్టర్లను అడుగుతుంటారు. వాడుతున్న మందులతో బీపీ చక్కగా అదుపులో ఉంటున్నప్పుడు తరచూ మందులు మార్చాల్సిన అవసరం ఉండదు. బీపీ అదుపులోకి రానప్పుడు, మందులతో ఏవైనా సైడ్ ఎఫెక్టులు ఉన్నప్పుడు మాత్రమే వాటిని మార్చాలి. బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఇప్పుడు 1 కన్నా ఎక్కువ మాత్రలు వేసుకోవాలన్న కొత్త తరహా చికిత్స అంతర్జాతీయంగా తెరపైకి వచ్చింది. రక్తపోటు ట్రీట్మెంట్లో మొదట్లో మొదలుపెట్టినప్పుడు ఒక్క మందే వాడచ్చు, కానీ ఏమాత్రం రక్తపోటు అధికంగా ఉన్నదని భావించినా కూడా ఒక మందుతో మొదలుపెట్టే బదులు 2 మందులతోటి మొదలు పెడతాం. దానికి కూడా లొంగుబాటులోకి రాలేదనుకుంటే ఇంకొక మందు కూడా కలుపుతాం. అది ఇప్పుడు ఎక్కువ మందులు వాడి తక్కువ డోసుల్లో, ఏ ఒక్క మందు కూడా మరీ ఎక్కువ డోసు ఇవ్వకుండా తక్కువ డోసుల్లో ఎక్కువ మందులు వాడి అదుపు చేయటం అనేది ఒక ట్రెండ్ అయింది. అధిక రక్తపోటు గురించిన మరిన్ని వివరాలని ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం.